కాసేపట్లో ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతోంది. ఇందుకోసం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 18452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరగనుంది. ఈ క్రమంలోనే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ సతీష్ అందిస్తున్న రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల తర్వాత భారీ ఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక సెంటర్లలో ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 37 పరీక్షా కేంద్రాల్లో 18452 మంది అభ్యర్థులు ఆ పరీక్షకు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక ఎగ్జాము, అలాగే 2:30 నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5:30 గంటల వరకు కూడా మరొక ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్తో పాటు అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే తీసుకోవాలి. ఇతరత్ర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఏమి తీసుకొచ్చినా కూడా అనుమతించని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పరీక్షా కేంద్రాలకు పరీక్ష సమయానికి గంట ముందు నుంచి లోనికి అలౌ చేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లో ఆయా సీట్లు వెతుక్కోవడం కావచ్చు, ఎవరు అయోమయానికి గురి కాకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికైతే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి హాల్ టికెట్స్తో పాటు బ్లూ బ్లాక్ పెన్, ఒరిజినల్ ఐడి కార్డు మాత్రమే తీసుకురావాలని పదే పదే చెప్తున్న నేపథ్యంలో అవి తప్ప మిగతా వస్తువులు కూడా అభ్యర్థులు వెంట తెచ్చిన అవన్నీ కూడా బయట ఉంచి క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ పరీక్ష ప్రక్రియ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లా ఎస్పీ జాషో కావచ్చు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా కావచ్చు ఇప్పటికే అభ్యర్థులకు సూచన చేశారు. ఎలాంటి దళాలను నమ్మొద్దు, ఖచ్చితంగా ఎగ్జామ్కు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ కూడా చేయవద్దని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అలాంటి రూల్స్ని అతిక్రమించిన వారిపై మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్ వద్ద మాత్రం ఎవరిని అలౌ చేసిన పరిస్థితి, దాదాపుగా కిలోమీటర్ మేర అన్ని వాహనాలు నిలిపి సార్ ఎగ్జామ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో 140 సిఆర్పిసి సెక్షన్ అమలు ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా గుంపులు గుంపులుగా ఉండనిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపుగా ఈ 3 గంటల పాటు కూడా పరీక్ష సమయాన్ని వినియోగించుకొని ఎవరు కూడా ఒత్తిడికి గురి కాకుండా పరీక్షను రాయాలని చెప్పి కూడా అభ్యర్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. విడియన్ శ్రీవాతో అమ్మ సాక్షి, విజయవాడ.